సిపిఎం సిపిఐలది ఒకే భావజాలం అయినప్పటికీ వేరువేరు సిద్ధాంతాలు. ఒకరు ఉత్తరం వైపు చూస్తే మరొకరు దక్షిణం వైపు నడుస్తారు. సిద్ధాంతాలు మ్యాచ్ కాకున్నా ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తారు తప్ప వీరు మాత్రం కలవరు. అయితే వరుస ఓటములతో పార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోవడంతో ఆలస్యంగా ఐక్యత రాగాన్ని అందుకున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం సిపిఐ పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్ కూటమితో సిపిఐ, బిఎల్ఎఫ్ పేరుతో సిపిఎం ఎన్నికల బరిలో దిగి దెబ్బతిన్నాయి. ఇలా అయితే లాభం లేదని భావించిన వామపక్షాలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం యేచూరి ఆ దిశగా చర్చలు మొదలుపెట్టారు. వామపక్ష పార్టీలు కలిసి పనిచేయటం ద్వారా ఎంతో కొంత ఫలితం ఉంటుందన్న చర్చ పార్టీల్లో జరుగుతోంది. తెలంగాణలో మేము వామపక్ష పార్టీలతో పాటు కలిసి సిపిఐతో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలకి ఆధారంగా ఆ సర్దుబాట్లు ఇక్కడ బీజేపీని ఓడించడం అది మా ప్రిన్సిపల్ టార్గెట్. రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ ఉంది కనుక రూలింగ్ పార్టీ తను చేస్తున్న విధానాలు వాటికి వ్యతిరేకంగా చాలా పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది. కానీ డిఫీటింగ్ బీజేపీ అది మెయిన్ టార్గెట్ కింద తీసుకుని వామపక్ష పార్టీలతోటి చర్చలు మొదలయ్యాయి, అవి కొనసాగుతాయి. దానికి ఆధారంగా రాబోయే రోజుల్లో మేము నిర్ధారిస్తాం. సిపిఎం నేతృత్వంలోని బిఎల్ఎఫ్ కూటమికి చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు, కనీసం పోటీనివ్వలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే విషయంపై పార్టీలో చర్చ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారట. ఒంటరిగా పోటీ చేయడంతో కొన్ని స్థానాలకు అభ్యర్థులు కూడా దొరకలేదనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఇలా అయితే పార్టీ మనుగడకు ప్రమాదమని భావించిన కమ్యూనిస్టులు బిఎల్ఎఫ్ను బలోపేతం చేయడంతో పాటు సిపిఐతో కలిసి పనిచేయాలని ఓ నిర్ణయానికి కూడా వచ్చారు. సిపిఐ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని చెబుతున్నారు నేతలు. ఏమైనా ఇప్పుడున్న పరిస్థితులు వామపక్షాలు ముఖ్యంగా సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంతకుముందే సీతారాం గారు చెప్పినట్టుగా ఈ ఎన్నికల్లో మనినాదం బీజేపీని ఓడించడం ప్రధాన కర్తవ్యంగా ఉంది. ఇక్కడ బీజేపీ ఎలాగో గెలిచే అవకాశం కూడా లేదు మా అంచనాల్లో. నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఈ వామపక్షాల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడం. అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసి ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్న వామపక్ష పార్టీలు ఇప్పుడు ఐక్యతారాగం అందుకున్నట్టు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.